సులభతర వ్యాపారంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. వందకు 100% మార్కులు సాధిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ సహా 5 రాష్ట్రాలు సులభతర వ్యాపారంలో అగ్రస్థానంలో నిలిచాయి. సులభతర వాణిజ్యం విధానం అమల్లో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తాచాటాయి. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన 372 అంశాలను 100% విజయవంతంగా అమలు చేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 100% మార్కులు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. 2016లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలువగా ఈసారి వాటితో పాటు మరో 4 రాష్ట్రాలు చేరాయి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సులభతర విధానాలను అమలు చేయడం, ఆయా రంగాల అభివృద్ధికి దోహదం చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య ఎగుమతుల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఈ ర్యాంకులను ఖరారు చేస్తుంది. 2017కు 372 అంశాలను డిఐపిపి నిర్దేశించింది. ఏడాదిలో ఆ అంశాల అమలు తీరును చూసి ర్యాంకులను ప్రకటించింది. తెలంగాణలో టీఎస్ పాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 21 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు జారీ అవుతున్నాయి. ఉదారంగా పారిశ్రామిక రాయితీలు అందించడం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీంతో జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు. డిఐపిపి నిర్దేశించిన 372 అంశాల్లో సుమారు 78 అంశాలు వాణిజ్యవేత్తలకు సంబంధించినవి కావడంతో క్షేత్రస్థాయిలోని అధికారులతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 366 అంశాల్లో సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నట్లు డిఐపిపి అధికారులు నిర్ధారించారు.